రామోజీరావు గారు ఏం చేసినా ఆచితూచి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే తప్ప ఆయన మార్కెట్లోకి దిగరు. ఈ ప్రాజెక్ట్లో ఎంత బలం లేకపోతే, ఎంత సింపుల్గా ఉన్నా ఎంత కాంప్లెక్స్ అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నారో మనం మరికొద్ది రోజుల్లో తెరపై చూడబోతూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ అది ఒక్కసారి మైక్లో చెప్పరా? సో మాట్లాడదలుచుకొని వాళ్ళందరూ ఇక్కడ నాని భాష మాత్రమే మాట్లాడతారు అన్నమాట. బట్ ఇట్స్ వెరీ నైస్. ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్తో సంయుక్తంగా కలిసి అందిస్తున్నారు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్. అద్భుతమైన దర్శకుడిగా తనకి ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మన క్రిష్ గారు ఈ చిత్రానికి నిర్మాతగా మన ముందుకు వస్తున్నారు. క్రిష్ గారు అండ్ మీ ఎక్స్పీరియన్సెస్. దాగుడుమూత దండాకర్ అనేది చాలా స్పెషల్ ఫిల్మ్ అండి. నేను చాలా సినిమాలు డైరెక్ట్ చేశాను, 5 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఈ సినిమా ఫస్ట్ విజయ్ డివిడి నాకు, నేను సినిమా చూడంగానే నేను తీసుకొని ఈ సినిమా చేద్దామని రాజీవ్ రెడ్డి గారితో మా నాన్నగారితో సంప్రదించిన తర్వాత అది మన బాపినీడి గారికి చూపించడం జరిగింది. మరుసటి రోజు, ఈరోజు రాత్రి చూసిన తర్వాత మరుసటి రోజు ఆయన కిరణ్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఆ మరుసటి రోజు ఈ సినిమా ఓకే అయిపోయి చేస్తున్నాం చెప్పారు. ఈ సినిమా చేయటానికి ఈరోజు ఇక్కడ అందరం నించోటానికి ముఖ్య కారణం ఉషా కిరణ్ మూవీస్ రామోజీరావు గారు, కిరణ్ గారు అండ్ బాపినీడి గారు. వాళ్ళకి ఈ కుటుంబం అందరి తరఫున మాకు శక్తినిచ్చినందుకు, మమ్మల్ని ముందుని నడిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ అస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ ఎవ్రీ ఫ్యాషన్. కొన్ని సినిమాలు, ఈ సినిమా చాలా డబ్బులు తెస్తా నాకు బాగా నమ్మకం ఉందండి. చాలా డబ్బులు తెచ్చిద్దని అది పక్కన, కానీ ఒక గొప్ప ఆత్మసంతృప్తినిచ్చిన సినిమా. నిన్న నైట్ నేను మళ్ళీ పూర్తిగా రీరికార్డింగ్ ఫైనల్ మిక్సింగ్ ఫ్లాట్ చూడటం జరిగింది. తెల్లవారుజాము దాకా నేను నిద్రపోలేదు, ఎవరిని నిద్రపోనివ్వలేదు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్ తెచ్చిన ఫిల్మ్ నాకు ఇది. అండ్ ఈ టీం, మా టీం అంతా చాలా బాగా చేశారు. అండ్ విజయ్ తమిళ్లో చేసిన శైవం కన్నా బాగా ఒక మెట్టు చేయడానికి తన నా బ్రదరు, నా స్నేహితుడు కానీ అతనితో పోటీ పడి మేము చేసాము. అంతకన్నా బాగా చేశాము అది, అది గర్వంగా చెప్తున్నాను. అండ్ సెకండ్ థింగ్, ఈ సినిమా మ్యూజిక్లో నాకు ఫస్ట్ సినిమా ఈఎస్ మూర్తి గారు గమ్యం సినిమా మ్యూజిక్ చేశారు అనిల్ గారితో పాటు. ఈ సినిమాలో పాటలు ప్రతిదీ ఎంత చక్కని తెలుగు పదాలు ఉంటాయంటే నాకు, మళ్ళీ నేను చూడాలి ఒక్కసారి. ఇందులో ఒక్క ఆంగ్ల పదం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఏమన్నా రాసిటం జరిగిందండి. చాలా సంవత్సరాల తర్వాత ఒక తనే పాటలన్నీ రాసి, తనే స్వరపరిచి, తనే నేపథ్య సంగీతం అందించిన సినిమా. మొదటి సినిమానో తెలియదు, చాలా సినిమాల తర్వాత చాలా ప్రత్యేకత ఉన్న ఆల్బమ్ ఇది. ఇందులో మా గురువు గారు శ్రీనివాస సీతారాం శాస్త్రి గారు కూడా ఒక పాట పాడారు, కొక్కరొక్కో అని, నాని భాష పాట. ఎంత విచిత్రం చూడండి, ఆయన పాట రాశారు అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం సింగిల్ కార్డు టైటిల్ కార్డు ఆయన తీసేసుకున్నారు, పాట పాడించారు సీతారామ శాస్త్రి గారితో. వాళ్ళిద్దరి మధ్య బంధం అది, మా గురువు గారు ఈ టీమ్ బ్లెస్ చేసిన విధం అది. అండ్ ఫైనల్గా చెప్పాలి, రాధాకృష్ణ గారు, మల్లెన్ రాధాకృష్ణ గారు పుత్తడి బొమ్మ స్వాతి చినుకులని ఈటీవీ కోసం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి 2 సీరియల్స్ చేశారు. దాదాపు ఒక 2000 ఎపిసోడ్ చేసిన అనుభవం అది మాతోటి. ఆయనతోటి స్వాతి చినుకులు సీరియల్ మన స్లోవేనియాలో చేస్తున్నప్పుడు ఆయన ఒక ద వే హీ షాట్, నేను ఆయన దగ్గరికి వెళ్ళి కొద్దిగా సిగ్గు పడకుండా చెప్పాను, సార్ చాలా బాగా చేశారు, నేను ఈ సీన్స్ ఇలా చేసేవాడిని కాదని. చాలా గొప్ప డైరెక్టర్, చాలా బాగా చేశారు, ఎమోషన్ని ఒక అద్భుతమైన సోలుని తీసుకొచ్చారు. అండ్ దాన్ని ఈ సినిమా రాగానే ఈ ఒక శైవంలో ఆ నాజర్ గారు పోషించిన పాత్ర చాలా ఉదాత్తమైన పాత్ర, చాలా గొప్పగా రాసిన పాత్ర. అది ఎవరు చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన కూడా రాలేదన్నమాట. ఆ సినిమా చూడంగానే ఇమీడియట్గా బాపినీ గారు చూపించగానే ఆహా రాజన్ ప్రసాద్ గారితో మాట్లాడదామని ఆయన ఎమ్మటే ఫోన్ తీసుకున్న అబ్బాయి ఒక డివిడీ పంపిస్తా అని చెప్పారు. నన్ అదర్ దాన్ హిమ్ కెన్ పోర్ట్రే ద వే హీ డిడ్ యాక్చువల్లీ. ఫ్యాబులస్ యాక్టర్, మన తెలుగు వాళ్ళకున్న ఒక 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 ముత్యం రత్నం అంటారు కదా, అలాంటి నేను అభివృద్ధిలు ఇవ్వలేను. బట్ యునో హీస్ ఫ్యాబులస్, దానికన్నా ఒక ఒక మెట్టైన అద్భుతమైన వజ్రం ఉన్ను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ అండ్ డూయింగ్ దట్. అండ్ లవ్లీ సారా, యూ కంపీటెడ్, హీస్ అ గ్రేట్ యాక్టర్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంపీట్ విత్ హిమ్ అండ్ యూ సక్సీడెడ్ ఇన్ కంపీటింగ్. యూ బోత్ ఐ హ్యావ్ టు సీ, మీ ఇద్దరు గెలిచారా లేదా ఆ అందరికన్నా నాని అనేవాడు బాగా యాక్ట్ చేశాడు, ఆ నాని అనేదా. సో ఇదంతా తెరమే చూద్దాం. బట్ దాగుడుమూత దండాకూరులో నా పేరు కూడా ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అందరూ చూడండి, ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. మా దిగ్గజాలు మాట్లాడే ముందు ఇప్పుడిప్పుడే పరిమళిస్తున్నటువంటి ఆ పువ్వు ఉంది సారా. హలో సారా. సారాని నాన్న చిత్రంలో చిట్టి కుట్టిగా మనం అందరం చూసేస్తున్నాం, బట్ ఈ చిత్రంలో ఒక ప్రధానమైన భూమికలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి హీరోయిన్ నన్ను నేను పరిచయం చేయలేను, కానీ కుట్టి హీరోయిన్. హలో సారా,
హాయ్, హూ వాట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్ యాక్టింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఆర్ విత్ ద నాని? విత్ నాని. యాక్చువల్లీ రాజేంద్ర సార్, యా, ఇట్ వాస్ డిఫికల్ట్, బట్ నాని వాస్ యాక్చువల్లీ డిఫికల్ట్ బికాస్ హి యూజ్డ్ టు హిట్ మీ ఆల్ ద టైమ్. హి యూజ్డ్ టు స్క్రాచ్ మీ అండ్ ఇట్ వాస్ సో హెవీ టు లిఫ్ట్ ఇట్. సో దట్స్ ద థింగ్. బట్ నైస్. అండ్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ ఇన్ అ తెలుగు ఫిల్మ్ డైరెక్ట్లీ? I'm so happy working in a Telugu film, and then I feel like I'm blessed. I'm over here just because of one person, which is Vijay Mama, and I'm so happy to be over here. And I just wanted to work in every state of India, and I'm going to do that. And not, and actually out of India also, even in Hollywood and all these things. God bless you, my child. God bless you. Thank you so much. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులో పసిమి తళుకు, దేవుడింటిలో చిన్ని ప్రమిదెలు ఆకాశంలో వేల చుక్కలు, గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు, ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు తెరలో మరుగై చేసేదెవరో. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. సింపుల్గా నట కిరీటి అని పరిచయం చేస్తే చాలు, ఆయన నవ్వుకి అర్థం చెప్పారు. ఆయన తెలుగు చిత్రాల కథాగమనాన్ని, కథానాయకుడి తీరుని మార్చేశారు. ఒక అప్పులప్పారావుగా కనిపిస్తేనే, ఒక ఎర్రమందారంగా కనిపిస్తేనే, ఆయన క్విగ్గన్ మురుగన్గా కనిపిస్తేయే, ఎటు ఎలాంటి షేడ్ ఇచ్చినా సరే చేయగలనన్న మా నట కిరీటి ఓ సరికొత్త రాజుగారి అవతారంలో దాగుడుమూత దండకూరలో కనిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు, నమస్తే, స్వాగతం. నమస్కారం. మామూలుగా ఎప్పుడైనా తండ్రి ముందు సంతోషంగా ఉండటం, వారి దగ్గర మనం బ్లెస్సింగ్స్తో ఉంచవటం అది వేరేగా ఉంటుంది. ఇవాళ నా పరిస్థితి దానికంటే డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే గుండె మీద చేసుకుని నేను అనేక వందల సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు నన్ను హీరోని చేసి నన్ను నా యొక్క ఎదుగుదలని ప్రతి సినిమాలను చూసి వారు ప్రతిదీ నాకు ఎక్స్ప్రెస్ చేసినటువంటి నా గాడ్ ఫాదర్ శ్రీ రామోజీరావు గారి ముందు నిలబడి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగా వారు చేసినటువంటిది, జస్ట్ 2 రోజుల ముందు ఒక ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయన మాకు ఇక్కడ ఒక మాన్యుమెంట్ని ఇచ్చారన్నారు. ఇక్కడ కాదండి, ఇండియాలో కాదండి, వరల్డ్లో అని అన్నాను. కరెక్ట్, ఐఎమ్ సారీ టు సే, ఇట్ ఈస్ ఎ వరల్డ్ మాన్యుమెంట్, రామోజీ ఫిల్మ్ సిటీ. ఇట్ ఈస్ ఎ, అంటే తిరిగి మళ్ళీ తీసుకుని తిరిగి ఒక బహుమతి ఇవ్వడం లాంటిది. నిజంగా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం మేమందరం, వారితో ఉంటాం, వారు వెనకుంటాం ఎప్పుడు. అలాంటిది ఈవేళ దాగుడుమూత దండకూర్ ఇలా ఒక సినిమా. నేను మీకు తెలుసు 1986లో ప్రేమించి పెళ్ళాడు అనే సినిమాతో నేను హీరోని అయితే, మళ్ళీ నేను అంటే నేను బాగా బ్రతికున్నాను అని నన్ను నేను గిల్లుకుంటే అనిపించేది ఏంటి అయ్యానంటే, అప్పుడు ఉషా కిరణ్ మూసులో యాక్ట్ చేశాను, ఇప్పుడు ఉషా కిరణ్ మూసులో యాక్ట్ చేస్తున్నాను. అంటే ఇన్ని సంవత్సరాలు ఇంకా నేను నటుడిగా ఉన్నాను అని చెప్పడానికి ఈ సినిమా నాకు ఉపయోగపడింది. పాయింట్ 1 అయితే, 2,
ఆ సినిమా చూసినప్పుడు చాలా షాక్ అయిన వాళ్ళు నేను కూడా ఒకడిని. ఎందుకంటే ఇదిగో ఇది మనవరాలులాగా నాకు ఒరిజినల్ నిజ జీవితంలో కూడా మా మనవరాలు ఈ సినిమాని ప్రతిరోజు చూసిందంటే మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. అంత గొప్ప సినిమాని తీయడానికి, అలాంటి గొప్ప సినిమా తీసినందుకు విజయ్కి థ్యాంక్స్ చెప్తూ, అది మాకు ఇచ్చినందుకు, ఇది సెలెక్ట్ చేసుకోవడానికి కారణమైనటువంటి క్రిష్, అట్లాగే మా బాపినీడు, ముఖ్యంగా మా బాపినీడు గారు మర్చిపోకూడదు, అట్లాగే ముఖ్యంగా కిరణ్ గారు. నేను అయితే జనరల్గా మమ్మల్ని మేము కాలేజీ రోజులు గుర్తు చేసుకుని ఆ ఏరియా గురించి మాట్లాడుకుంటాం ఇన్ జనరల్గా అయితే, కానీ ఉషా కిరణ్ మూవీస్ ఒక బ్రాండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సినిమా చూస్తే ఎవరైనా సరే గర్వంగా ఫీల్ అవ్వాలి అని అనుకున్నట్టయితే ఇవాళ సెలెక్ట్ చేసుకున్న తీరు తెలుస్తుంది. మధ్యలో కొన్ని సినిమాలు తీయకపోయినా, గ్యాప్ వచ్చినా, మళ్ళీ ఇవాళ ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసిన తీరుకి అబ్బాయి థ్యాంక్ యూ వెరీ మచ్. మా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే వారి ఆధ్వర్యంలో మనం ఎప్పుడు ఈ బ్రాండ్ ఇమేజ్ని ఇలాగే కాపాడాలని, అలా కాపాడటానికి మనం అందరం ఓటు తీసుకున్న వాళ్ళుగా నేను కూడా అందరూ ఒకరిని కాబట్టి అది మేము మెయింటైన్ చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎవరైనా ఆర్టిస్టు అంటే ఇన్ జనరల్గా అయితే నటీనటులు కమర్షియల్ కాబట్టి నాలుగు రాళ్ళు వెనకేసుకున్నావా అని అంటారు. నేను నాలుగు రాళ్ళు కాకుండా నాలుగు సినిమాలు వెనకేసుకున్నట్టయితే ఆ నాలుగు సినిమాల్లో దాగుడు మూత దండాకూర తప్పకుండా ఉంటుందని ఒక ఆనలుగురు, అలాంటి కొన్ని సినిమాలు ఉంటే గనక గొప్ప సినిమా అనే సినిమాల్లో తప్పకుండా ఇది కూడా ఉంటుందని, మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మరీ ఎక్కువగా ఉందని, ఫ్యామిలీ అందరూ అంటే ఈ వయసు పిల్లల నుంచి మా ఇద్దరికి అదే మార్క్ అయింది ఈ సినిమాలో, నా వయసు నుంచి ఈ వయసు వరకు మధ్యలో కోడిని పెట్టుకుని చాలా బాధాకరమైన విషయం నాకేంటంటే మా ఇద్దరి కంటే కోడి బాగా యాక్ట్ చేసిందండి. ఇలా ఆనందంగా అద్భుతంగా మీరందరూ సినిమా థియేటర్లో కూడా నవ్వుతారని నేను గ్యారంటీ ఇస్తూ, ఇంత అద్భుతమైనటువంటి ఆయన అంత ఇది కుటుంబ కథాచిత్రం అంటే ఆయన నమ్మి ఆయన కుటుంబంతో వచ్చి ఇక్కడ మాతో పార్టిసిపేట్ చేసి, మేము ఆయన కుటుంబం ఎప్పుడూ కూడా ఎప్పుడూ మన మా మమ్మల్ని అందరినీ ఆయన అట్లాగే చూశారు. ఆయన మాట ఆయన పలకరించే విధానంలో తెలుసు ఏం ప్రసాద్ అంటే మేము తిన్నావా భోజనం చేసి అన్నీ వచ్చేస్తాయి అందులోనే. సో వారు వచ్చి ఇవాళ మన అందరినీ బ్లెస్ చేసినందుకు నిజంగా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. మనం నిజంగానే ఒక గొప్ప సినిమా, మంచి సినిమాని తీసే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు, మీ తరఫున మా మొత్తం యూనిట్ తరఫున కూడా మీకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వ్యాపార సామ్రాజ్యంలో మత్స ఎరగని స్వచ్ఛమైన స్వాతిముత్యం ఆయన, మనసు సిరిమల్లె పువ్వు, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది శ్రీ రామోజీరావు గారి గురించి. ఉషా కిరణ్ మూవీస్ అధినేతగా ఈరోజు ఆయన మనకు అందిస్తున్న మరొక అద్భుతమైన కానుక దాగుడు మూత దండాకోర్ ఆడియో రిలీజ్ సందర్భంగా చైర్మన్ శ్రీ రామోజీరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దాగుడు మూత దండాకోర్ అంతకు మించి వారు మాట్లాడడానికి ఇంకేం లేదు. ఈ సినిమా చూడండి, దాట్ ఈస్ ఇట్, ఇట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అని చెప్తున్నారు రామోజీరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైన చిత్రం ఉషా కిరణ్ మూవీస్ నుంచి వస్తున్నటువంటి ఈ బ్యానర్ వాల్యూ మాత్రమే కాదు, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మా క్రిష్ గారి తనదైన శైలిని జోడించి అందిస్తున్న ఈ కానుక అతి త్వరలో మనందరి ముందుకి రాబోతోంది. ఈఎస్ మూర్తి గారి సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ఎలా ఉన్నాయో మనం అందరం వింటూనే ఉన్నాం. మరి లెట్స్ వెయిట్ ఫర్ ద ఫిల్మ్. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మా చిన్ని సారా ఈ కుటుంబంతో కలిసి చేసినటువంటి ఆ కోడి విన్యాసాలు ఏంటో, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.